నమస్కారం, రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోను పూర్తి చివరి వరకు ప్రతి ఒక్కరూ చూడాలని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మనవి చేస్తున్నానండి. ఈ వీడియోలో వివాహమైన తర్వాత ప్రథమంగా ఆడపిల్లలు కనుక జన్మించినట్టయితే తల్లిదండ్రులకు అదృష్టాన్ని కూడా కొన్ని డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన ఆడపిల్లలు తల్లిదండ్రులకు వేల కోట్లను సంపాదించడానికి వాళ్ళు అదృష్టవంతులు అవ్వడానికి చాలా సహకరిస్తారండి. అమ్మాయి తినే యోగం కనుక ఉన్నట్టయితే తల్లిదండ్రులు కోటీశ్వరులు అవుతారంట. అంటే పాప పుట్టిన వేల విశేషాలు తల్లిదండ్రులను మహర్జాతకులను అదృష్టవంతులను చేస్తుంది. ఆ జాతకానికి చెందిన కోవలో కొంతమంది పుట్టిన ఆడపిల్లలు మొదటి సంతానం కనుక ఆడపిల్లలు జన్మించినట్టయితే ఆ ఆడపిల్లలు వచ్చేసి 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు మహా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. 3, 21, 30, 12 తేదీలలో జన్మించిన వారు అదృష్ట జాతకులుగా చెప్పుకోవచ్చు. 5, 14, 23 తేదీలలో పుడితే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 7, 16, 25 తేదీలలో జన్మించినా కూడా ఆడపిల్లలు మొదటి సంతానంగా జన్మించినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. 9, 18, 27 ఈ తేదీలలో 18 మినహా 9, 27 తేదీలలో జన్మించిన వారికి తల్లిదండ్రులకు రాజయోగాన్ని ఇస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అయితే మీరు వివాహం జరిగిన తర్వాత మొదటి సంతానం ఈ తేదీలలో గనక మీకు అమ్మాయి జన్మించినట్టయితే ఖచ్చితంగా మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో విజయకేతనం ఎగరవేస్తారు, ఆర్థిక సమస్యల నుండి బయటపడిపోతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మీరు ఉద్యోగం అయితే ఉద్యోగంలో మంచి పదోన్నతి ఉండడం, విదేశాలలో స్థిరపడిపోవడం, ఇలా అన్ని విధాల మీకు ఈ యొక్క ప్రథమ సంతానం ఈ తేదీలలో కనుక జన్మించినట్టయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.